ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. అజ్వైని ముర్గ్. అజ్వైని అంటే వాము. వాము మనం దేంట్లో వేసుకుంటాం, ముఖ్యంగా డైజెషన్కి మంచిదని చెప్పేసి బజ్జీలల్లో వాటిలల్లో వేసుకుంటాం. అంతేకాకుండా ఈ అజ్వైన్ చాలా వాటిలల్లో మనం ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు, అవి డ్రింక్స్ అవ్వచ్చు, లేకపోతే చాట్లల్లో కూడా ఎక్కువగా వేసుకుంటారు మనం పాపిడి చాటు. అంతేకాకుండా సకినాల్లో కూడా మనం చక్కగా వాము ఏదైతే కరకరలాడుతూ తింటూ మనకి కడుపు కొంచెం హెవీగా ఉండే వాటిలలో తప్పకుండా అజ్వైన్ వేస్తాం. కాకపోతే ఈ అజ్వైన్ కోడి కూరతో కూడా చాలా ఫేవరెట్ డిష్. అజ్వైని ముర్గ్ అని చేసే ఈ డిష్లో ఈ అజ్వైన్ ఫ్లేవర్ మనకి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని చేయడానికి ఫస్ట్ మనం నూనె వేసుకుందాం. కొంచెం ఈ మొగలాయ వంటల్లో నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇందులో ఆ ఎండుమిరపకాయల సువాసన చాలా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయల సువాసన మనకి రావాలి అంటే చక్కగా ఈ ఎండుమిరపకాయలని ఇలా తుంచేద్దాం. తుంచిన తర్వాత ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి నూనె వేడి నూనె వచ్చినప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ నూనెలోకి వస్తుంది. మీరు ఒక మంచి పులిహోరలో అయినా కానీ పులుసులో అయినా కానీ ఎండుమిరపకాయ మీరు నూనెలో కుక్ చేస్తే దాన్ని బట్టే మనం చెప్పేసి వీళ్ళకి వంటొచ్చా లేదా. దీంట్లో కొంచెం గింజలు పడ్డా పర్లేదు, సాధారణంగా తుంచగానే కొంచెం గింజలు బయటకు వచ్చేస్తాయి. ఆ నూనెలో మనం ఈ ఎండుమిరపకాయలు వేస్తాం. వేసి ఆ నూనెలో ఇలా చక్కగా ఈ విధంగా కలిపేస్తూ ఉంటే నూనె ఒక మంచి ఘాటు సువాసన వచ్చేస్తుంది. ఇదివరకు కూడా నేను ఇటీవల సింగపూర్లో వెళ్ళినప్పుడు ఈ ఎండుమిరపకాయని ఇలా చేసి కప్పకూర తిన్నాను. దాన్నే మనం చికెన్ దేంతో అన్న చేసుకోవచ్చు. కానీ ఈరోజు చూడండి, ఆ ఎండుమిరపకాయల రంగు మారిపోతుంది, ఆ నూనెలో కూడా ఆ ఘాటు సువాసన వచ్చేస్తుంది. ఆ సువాసన వచ్చే విధంగా మనం చేసుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే మన ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం లైట్ బంగారు రంగు వచ్చిన తర్వాత చక్కగా కలిసిపోతుంది. కలిసిపోతుంది అంతేకాకుండా మనకి ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ కూడా చికెన్కి అందజేస్తుంది. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఒక సగం ఉల్లిపాయ మాత్రమే ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ నూనెలో మామూలుగా చికెన్ ఫ్రై చేసి అది చేసి ఈ నూనెలో వేస్తే ఆహా, ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది ఒక ఎండుమిరపకాయ కేవలం నూనెలో కొంచెం సేపు వేయించడం వల్ల ఎంత మంచి సువాసన వచ్చేస్తుందో. కొంచెం సేపు దీన్ని ఇలా చేసి ఇప్పుడు మన అజ్వైన్ ఏదైతే ఉందో మన రోట్లో వేసుకుందాం. ఈ అజ్వైన్ సువాసన చక్కగా బయటికి రావాలి, మంచి ఫ్లేవర్ ఉండాలి. ఈ చికెన్ ముక్కలతో పాటు ఈ అజ్వైన్ వేసేసి మనం కుక్ చేసుకోవాలి. సో ఇంకా అల్లం వెల్లుల్లి ముద్ద వేయలేదు, కానీ చికెన్ ముక్కలు మాత్రం ఇందులో ఆ నీళ్లు లేకుండా కేవలం ఈ నూనెలో వేసేసి లైట్గా టాస్ చేసేసుకుందాం. ఇందులో పసుపు కానీ కారం కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఆ రంగు కూడా మనకి బారకూడదు. కొంచెం అంతా ఆ క్రీమీ కలర్లో చేసుకుంటాం. దీంట్లో చికెన్ ముక్కలు వేసి మన అజ్వైన్ లైట్గా క్రష్ చేసాం. పొడి చేసేది నేను లైట్గా క్రష్ చేశాను. తర్వాత దీంతో పాటు అంతేకాకుండా అజ్వైన్ని సలాడ్లల్లో వాటిలల్లో కూడా చక్కగా వాడతారు. కొంతమందికి లైట్గా ఏదైనా వాంతు సెన్సేషను లేకపోతే ఏది ఉన్నా కానీ వాళ్ళు ఈ అజ్వైన్ని కొంచెం నోట్లో వేసేసుకుంటే ఆ వాంతు సెన్సేషన్ ఉండదు. సో రకరకాలుగా కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఆ నోట్లో వాంతు రాకుండా కూడా కొంచెం అజ్వైన్ పెట్టుకుంటారు. మనకి ఆ మంచి ఫ్లేవర్ ఆ సువాసన కొంతమందికి చాలా ఇష్టం, నాకు కూడా బజ్జీలల్లో వాటిలల్లో ఇష్టం, సకినాల్లో అయితే మరింత ఇష్టం. ఇప్పుడు ఈ అజ్వైన్ ఈ ఎండుమిరపకాయల నూనెలో దీన్ని కొంచెం సేపు వేయించుకుందాం. ఒక 5-6 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసి కూడా మనం వేయించేసుకుందాం. మనకి చికెన్ కుక్ అవ్వాలి, దాంట్లో ఇంకా తేమ ఏం వేయకండి, ఆ చికెన్లో నుంచే వచ్చే తేమతోటి ఒక 5 నిమిషాల పాటు స్లోగా దాన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మన చికెన్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఆ అజ్వైన్ ఫ్లేవర్ ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలతోటి మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే మన మిరియాల పొడి అన్నీ వేసి కొన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనకి కావలసిన గ్రేవీ ఏదైతే ఉందో కేవలం పెరుగు అలాగే క్రీమ్తో పాటు వస్తుంది. కాబట్టి ఇవి కూడా వేసేసి దీన్ని మరింత కొంచెం తేమ తగ్గేంత వరకు చికెన్, ఎందుకంటే చికెన్ మనం ఎంత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నా 10 నిమిషాలు అయితే పడుతుంది కుక్ చేసుకోవడానికి. ఇప్పటికే 4 నిమిషాలు అయిపోయింది, ఇంకో 5-6 నిమిషాల పాటు చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇప్పుడు మన పెరుగు క్రీమ్,
రెండు ఉన్నాయి. ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని ఈ విధంగా చక్కగా బీట్ చేసేద్దాం. బీట్ చేయడం అంటే ఏముంది, ఆ పెద్ద పెద్ద దానాలుగా ఉన్నది చక్కగా దీన్ని క్రీమ్లా చేసి. మరి అలాగే మనం పాలతో చేసిన క్రీమ్ కూడా ఉంది. క్రీమ్ ఇది నిజానికి చెప్పాలంటే పచ్చి పాలతో సమానమే, కాకపోతే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. పచ్చి పాలను కూడా చిలికితే దానిపైన ఒక చిక్కటి పాలలాగా వస్తుంది, అదే క్రీమ్. దాన్నే మనం కేక్స్ మీద దానికి వాడుకోవచ్చు. ఈ కాలంలో అయితే ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా మార్కెట్లో ఎక్కువ వాడట్లేదు. ఫ్రెష్ క్రీమ్తో చేసిన కేక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే నిలువ ఎక్కువ ఉండడం కోసం ఈ మధ్య ఈ పామ్ షుగర్స్ అని వాటితో చేస్తున్నారు. దాన్ని ఒక 10 రోజులైనా కానీ ఆ క్రీమ్ పాడవకుండా ఉంటుంది. నిజానికి తినాలి అంటే మేము కూడా చదువుకునే రోజుల్లో ఈ పాల క్రీమ్తోటే మేము చేసేవాళ్ళం. ఈ పాల క్రీము అలాగే పెరుగు కలిపి మనం ఈ డిష్ చేసుకుందాం. కాకపోతే చికెన్ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో వేయాలి, తర్వాత మళ్ళీ మనం కుక్ చేసేది ఎక్కువ ఉండదు. మనం ఫస్ట్ పెరుగు వేసి కుక్ చేద్దాం, తర్వాత లాస్ట్లో క్రీమ్ వేసి ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే ఉప్పు ఇప్పటిదాకా వేసానా మర్చిపోయానా, ఉప్పు చాలా కొంచెం ఉంది, దీనికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకున్నాం. వేసి ఈ చికెన్ మనం స్లోగా ఇంకొక 3-4 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ ముక్కలు చూసే చెప్పేసేయచ్చు. ఈ బోన్ ఎలా మటన్ పట్టుకొని ఉంది, ఆ చికెన్ ఎలా పట్టుకొని ఉందో ఆ చూస్తే మనకు తెలిసిపోతుంది. సో మూత పెట్టి మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. చికెన్ నాకు కావాల్సినంత కుక్ అయిపోయింది. ఇప్పుడు స్లోగా దీంట్లో మనం పెరుగు వేసేసుకుందాం. కావాలంటే మనం కొంచెం కొత్తిమీర అలాగే పెరుగు కూడా వేసి ఈ పెరుగుని చక్కగా ఈ చికెన్ దీంతో పాటు కలిపేసుకుందాం. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నూనె ఈ డిష్లో ఉంటుంది. ఈ చికెన్ దీంట్లో మనకి పెరుగు చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మన ఈ అజ్వైని మురుగ్ మనకి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వచ్చింది. ఆ ఎండుమిరపకాయల వల్ల కూడా దీనికి మంచి టేస్ట్ వచ్చింది. కేవలం 1 నిమిషం పాటు ఆ పెరుగు దీంట్లో లైట్గా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన వెంటనే దీంట్లో క్రీమ్ వేసేసుకుందాం. క్రీమ్ వేసి ఫినిష్ చేస్తే సరిపోతుంది. దీన్ని క్రీమ్ వేసి ఎక్కువ కుక్ చేయకూడదు. ఆల్రెడీ మనకి బోల్డ్ అంత నూనె ఉంది. ఈ క్రీమ్ ఏం చేస్తుందంటే కొంచెం నూనెను కూడా కలిపేసుకొని దీంట్లో ఆ టేస్ట్ తీసుకొస్తుంది. కొంచెం బాయిల్ అయిన వెంటనే స్టవ్ కట్టేసాను, దీంట్లో క్రీమ్ వేసాను. స్టవ్ కట్టేయడం వల్ల మనకి ఈ క్రీము విరగకుండా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న నూనె కొంచెం ఆ క్రీమ్ పీల్చేసుకోవడం వల్ల మనకి అది నూనె నూనె కనబడదు. మనకి అంతేకాకుండా ఆ మంచి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వస్తుంది. ఎప్పుడు ఓ చికెన్ అంటే బాగా ఎర్రగా ఉండాలి, ఆ కూరలు అలా కాదు. దీంట్లో మనం మిరియాల పొడి వేసాను. ఆ మిరియాల పొడి వేసినా కానీ చక్కగా ఆ మంచి ఫ్లేవర్గా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా ఆ తెల్ల గ్రేవీలో ఎలా ఉంటాయి అది ఇది అని. సో చూడండి చాలా సింపుల్గా మన చికెన్ ఏ విధంగా ఆ మంచి కలర్, అంతేకాకుండా ఇందులో వేసిన కొత్తిమీర కూడా మీరు చూస్తే చక్కటి గ్రీన్ కలర్తోటి భలే అద్భుతంగా ఉంటుంది. ఈ మొగలాయి వంటల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కష్టజీవికి మనకి ఎంత నూనె తిన్నా ఒట్టి ఇట్టే కరిగిపోతుందని. ఈ కాలంలో మనం 1 గంట కంటే ఎక్కువ బయటకు వెళ్ళి తిరగట్లేదు. బయటికి రాగానే కారు ఎక్కుతున్నాము, లేకపోతే బండి మీద ఎక్కేస్తున్నాము, సైకిళ్ళు కూడా తొక్కడం తగ్గించాం. కష్టపడే రైతులకి నూనె వాళ్ళు కావాల్సినంత వేసుకొని తిన్నా వాళ్ళకి కొవ్వు ఒంటికి పట్టదు, ఎందుకంటే తిన్నదంతా కరిగిచ్చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం లావుగా ఉన్నామో సన్నగా ఉన్నామో కాదు, నిజంగా మనకు కావాల్సిన పౌష్టిక విలువలు మనకు అందుతున్నాయా లేదా. అలాంటప్పుడు రకరకాల కూరగాయలు తినాలి, ఇలా కూడా అప్పుడప్పుడు తినాలి టేస్ట్ దీంట్లో ఫ్లేవర్ కోసం. ఈ అజ్వైని చికెన్ ఒక్కసారి దీన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చక్కగా రొట్టెలతో తినొచ్చు, మనం పులావులతో వాటితో కూడా ఆ ఎండుమిరపకాయల సువాసన మళ్ళీ మన అజ్వైన్ ఈ అజ్వైని మురుగ్ చక్కగా చేసుకోండి. ఎప్పుడు చెప్తుంటాను కదా అద్భుతమైన ఎన్నో రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూపిస్తుంటారు. సో బీరిచిన్ కుకింగ్ తినండి.
అజ్వైనీ ముర్గ్. ఇది మొఘలాయ్ స్టైల్లో మనకి అజ్వైనీ ఫ్లేవర్తో కోడి కూర తయారు చేయడానికి ముందుగా నూనెలో ఎండు మిరపకాయలు వేసి చూపించిన విధంగా దాని ఫ్లేవర్ అంతా వచ్చేంత వరకు కుక్ చేసి దాంట్లో సన్నగా తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ ముక్కలు కూడా వేసి క్రష్ చేసిన అజ్వైన్ దాంతో పాటు వేసి ఒక 6-7 నిమిషాల పాటు చక్కగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద దాంతో పాటు మన మసాలా పొడులు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి వేసి కుక్ చేసుకోవాలి. చికెన్ సాఫ్ట్ గా కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో చివరిగా కొత్తిమీర వేసి కొంచెం పెరుగు వేసి మరో 2 నిమిషాలు కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో క్రీమ్ వేసి కలిపేసుకుని వేడివేడిగా అన్నంతో పాటు లేక రొట్టెలతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మన అజ్వైనీ ముర్గ్. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన వంటకాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.